ఇంకా ఆ నైట్ లొకేషన్కి మా వారు నాకు తెలియకుండా యానివర్సరీ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఆ లొకేషను, లైటింగు, ఇంకా కేక్, అయితే అక్కడ కేక్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే బుక్ చేసుకొని బర్త్డే అన్నా యానివర్సరీ అన్నా ఏదైనా సరే. ముందైతే వీళ్ళు బీచ్ దగ్గర ప్లాన్ చేశారంట నాకు తెలియకుండా. అంత ప్లాన్ చేసి వెళ్ళి చూసిన తర్వాత అస్సలాం అలైకుం, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పోర్షెక్స్ ఫ్యామిలీ. చూడండి, నైట్ ఇక్కడ చూస్తుంటే ఎలా ఉందంటే ఆహా సూపర్గా ఉంది కదా. నిజంగా అక్కడ లైటింగ్, ఆ స్విమ్మింగ్ అయితే పిల్లలు ఇంకా బయటకు వచ్చే సమస్య లేదంటున్నారు పెద్దవాళ్ళు. పిల్లలంతా ఆ నైట్ అక్కడ లైటింగ్కి, ఆ స్విమ్మింగు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అలా కాసేపు అలా చూస్తూ ఉండిపోయాం, ఎందుకంటే అంత బాగుంది అక్కడ, ప్రశాంతంగా అనిపించింది మాకైతే. ఆ లైటింగ్ లొకేషను, నైట్ అయితే మాకు మార్నింగ్ కన్నా నైట్ వ్యూ అయితే ఇక్కడ చాలా బాగా అనిపించింది. అక్కడ ఇంకా మనం వెళ్ళే దారి దగ్గర మనకి రిసార్టు, రూమ్స్ దగ్గర అయితే ఆ చెప్పనవసరం లేదు. ఇంకా మీ అందరి కోసం నేను అక్కడ చెప్పాను కదా, విల్లా ఒకటి ఉంది. ప్రైవేట్గా మీకు ప్రైవసీగా కావాలంటే అక్కడ స్విమ్మింగ్ కూడా ఉందని చెప్పాను కదా. ఒక్కో రూమ్కి మీరు తీసుకుంటే సపరేట్గా అక్కడ స్విమ్మింగ్ కూడా ఉంది. స్విమ్మింగ్లో మీకు హ్యాపీగా వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ పూల్లో మీకు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తారంట. దీని కాస్టు సపరేట్గా ఉంది, వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు హ్యాపీగా కాంటాక్ట్ నెంబర్ అయితే పెడుతున్నాను. ముందు కూడా ఒకరు నాకు కామెంట్ పెట్టారు, ఎంత మేడం పర్ డే అని చెప్పేసి. దాంట్లో ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు మీకు ఎంత ప్రైస్ అని చెప్పేసి. అక్కడ లైటింగ్ అయితే చూడండి ఎంత బాగా హార్ట్ షేప్లో చేస్తున్నారు. మేమైతే ఫోటోషూట్ బాగా చేసాము అక్కడ, ఎందుకంటే ఇంత బాగున్నప్పుడు మనం ఫోటోషూట్ చేయకుండా ఎలా అని చెప్పేసి. ఇంకా ఆ నైట్ లొకేషన్కి మా వారు నాకు తెలియకుండా యానివర్సరీ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఆ లొకేషను, లైటింగు, ఇంకా కేక్, అయితే అక్కడ కేక్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే బుక్ చేసుకొని బర్త్డే అన్నా యానివర్సరీ అన్నా ఏదైనా సరే. ముందైతే వీళ్ళు బీచ్ దగ్గర ప్లాన్ చేశారంట నాకు తెలియకుండా. అంత ప్లాన్ చేసి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా 4 మెంబర్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది, వాళ్ళు కూడా వస్తే అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ రోజు మా యానివర్సరీ ఒకటే ఉండడం వల్ల అక్కడ చూస్తే ఆ నైట్ టైము ఆ బీచ్ దగ్గర మాకు అంతగా సేఫ్ అనిపించలేదు అని చెప్పేసి మా వారు వద్దని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేశారంట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఆ కేక్ టేస్ట్ ఉంది, ఎక్సలెంట్, సూపర్గా టేస్టీగా ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా ఏమైనా బర్త్డే ఉన్నా, యానివర్సరీ ఉన్నా, ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే వాళ్ళకి 1 డే ముందర ఇలా మనం ప్లాన్ చేయాలి, ఇలా కావాలి మాకు, ఇలా టేబుల్ ఇలా అరేంజ్ చేయండి అని చెప్తే మోక్టేలు, కేకు అంతా అరేంజ్ చేస్తున్నారు. దాని తర్వాత 11 o'clockకి క్లోజ్ చేస్తారన్నారు రెస్టారెంట్. సరే అని చెప్పేసి మేము టమాటో సూపు ఆర్డర్ చెప్పుకున్నాము వేడివేడిగా, ఎందుకంటే క్లైమేట్ చల్లగా అనిపించింది. ఎందుకు ఆ రోజు మార్నింగ్ ఏమైనా వర్షం పడుతుందేమో అనుకున్నాము. సరే అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైజు ఇంకా శాండ్విజు లైట్గా చెప్పుకున్నాము, ఎందుకంటే ఇంకా కేకు మాక్టైల్ అంతా తీసుకున్నాం కదా. ఇంకా లైట్గా మనం డిన్నర్ చేస్తే చాలు, ఇంకా రెస్టారెంట్ క్లోజ్ అయిపోతుంది 11 o'clock అని చెప్పేసి శాండ్విజ్ అంతా చెప్పుకున్నాం. పిల్లలకైతే మీరు అసలు భయపడే అవసరమే లేదు. నైట్ టైం కూడా మనకి శాండ్విజు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. చాలా హ్యాపీగా అండి మీరు
పిల్లల్ని తీసుకొస్తే చాలు అన్నీ ఇక్కడ రెస్టారెంట్లో స్పైసీ లేకుండా పిల్లలకి అన్నీ అసలు అవైలబుల్గా ఉన్నాయండి బాబోయ్. అసలు స్క్రీన్ పైన చూడండి, పిల్లలకి టైంపాస్ కోసం వాళ్ళు సాంగ్స్ అలా పెట్టున్నారు. అసలు నైట్ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ కన్నా నాకు నైట్ సూపర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇంకా లైట్గా మేము అంతా డిన్నర్ చేసేసి ఇంకా ఇలా నైట్ వ్యూలో అన్ని ఫొటోస్ అంతా షూట్ చేయాలి, రీల్స్ చేయాలని చెప్పేసి అనుకున్నాము డిన్నర్ తర్వాత. ఇంకా అంతా ఫైనల్గా డిన్నర్ అయిన తర్వాతే మేము ఇంకా ఫొటోస్ అంతా షూట్ చేసుకున్నాము. లాస్ట్ వరకు చూడండి అక్కడ వ్యూ అయితే అసలు ఒక్కో చోట ఒక్కో రకమైన లొకేషన్ అండి బాబోయ్. మార్నింగ్ అలా చూస్తే నైట్ అంటే అసలు చెప్పలేము అలా ఉంది. అక్కడైతే శాండ్విచ్ చూడండి, శాండ్విచ్లో మీకు ఫ్రెంచ్ ఫ్రైజు ఎంత బాగుందంటే ఆహా సూపర్ అనిపించింది. నాకు వెజ్ శాండ్విచ్ తీసుకున్నాను నేను. నాకు శాండ్విచ్లో ఏందో వెజ్ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి వెజ్ శాండ్విచ్ తీసుకున్నా. ఇంకా నైట్లో చూడండి అక్కడ పిల్లలు వస్తున్నారా బయటికి, అసలు వచ్చే సమస్య లేదు వాళ్ళు. ఇంకా అక్కడ ఆడుకుంటానే ఉన్నారు సరే అని చెప్పేసి కాసేపు అలా నిలబడి అలా లొకేషన్ చూస్తూనే ఉన్నాం మేము. ఆ లైటింగు అంత బాగుంది అండి నిజంగా. అసలు thank you.
మార్నింగ్ లేచి కాఫీ తాగేసి మేము మాట్లాడుకుంటా ఉన్నాం, ఎందుకంటే అందరం కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాము వెళ్ళాలని చెప్పేసి, అక్కడ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సరే అని చెప్పేసి ఎండ కూడా బాగుంది, మేము చెప్పుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది, సరే తిరిగేసి వద్దాం వెళ్ళి అని చెప్పి చక్కగా మాట్లాడుకుంటానే ఉన్నాం. అసలు చెప్పుకున్నవన్నీ మాకు ఎక్కడ ఫ్లాప్ అయిపోతుందో అని చెప్పేసి భయం వేసింది కాసేపు అయితే, ఎందుకంటే బయట చూస్తే ఇంత ఎండ ఉండింది. అంతా రెడీ అయ్యి మేము రిసెప్షన్లో అలా వచ్చి కూర్చున్నాము, ఆహా బీభత్సమైన వర్షం అసలు వదలలేదనుకోండి. మీరు చూడండి అలాగే, మీరు స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎంత వర్షం పడతా ఉన్నిందంటే, చాలాసేపు మేము వెయిట్ చేసాము, ఇంకా అంతా ఫ్లాప్ అయిపోతుంది మేము వెళ్ళేది అనుకున్నాం. చూడండి వర్షం ఎలా పడుతుందో, ఆహా ఫుల్గా వర్షం ఎలా బా అనుకుంటే, అసలు ఆ రెస్టారెంట్ వాళ్ళకన్నా హోటల్ వాళ్ళ సర్వీస్ కన్నా అబ్బా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఏంటంటే వాళ్ళు ఈ వర్షం పడుతుందని చెప్పేసి అంబ్రెల్లాస్ ఎన్ని పెట్టున్నారండి బాబోయ్, అందరు పట్టుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్నారా అనుకున్నాం మేము. అసలు ఆశ్చర్యపడిపోయాం, ఇదేంటబ్బా అసలు హోటల్లో ఏంది వాళ్ళు అంబ్రెల్లాస్ ఇవ్వడం, అసలు బాల్స్ కావాలి మేము ఆడుకోవాలంటే అది ఇవ్వడం, అన్నీ ఆ సౌకర్యం సూపర్, అసలు రివ్యూ అయితే చెప్పలేము ఆ హోటల్ది. ఫుడ్ కాడి నుంచి మనకు అన్నీ వాళ్ళు అంత సౌకర్యంగా పెట్టున్నారు. కాసేపు అలా చూస్తూ చూస్తూ వర్షం పడతానే ఉండింది. ఇంకా చూడండి అంబ్రెల్లాస్ వాళ్ళు ఇచ్చిందే వీళ్ళు పట్టుకో ఉన్నారు కదా, ఇలా చాలా కలర్స్ అయితే చాలా రకాలు పెట్టున్నారు వీళ్ళు. ఎవరు కావాలన్నా అంబ్రెల్లాస్ ఇచ్చే పంపిస్తున్నారు, ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలన్నా మీరు తడిచిపోతారు అని చెప్పేసి అంత సౌకర్యం చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి హోటల్ అయితే మేము దిగాము ఫైనల్గా ఈ పిల్లల్ని అలా తీసుకొని, ఎందుకంటే ఫుడ్ కన్నా ఇలా ఫెసిలిటీ అంతా పెట్టున్నారని చెప్పేసి. ఈ వర్షం అయితే ఆగట్లేదు, ఏందబ్బా మేము చేసుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయిందా అని భయపడ్డాము. కాసేపు తర్వాత అలా పడుతూ పడుతూ వర్షం ఆగింది. ఫైనల్గా సరే అని చెప్పేసి ఇంకా ప్లానింగ్ అంతా చేసుకుంది, ఎలాగో వెళ్ళిపోదాం వర్షం ఉన్నా పర్లేదు అలా చూసుకుందామని అనుకున్నాము. కాసేపు తర్వాత కొద్దిగా వర్షం తగ్గింది. ఇంకా అసలు మేము వెళ్తున్న ప్లేస్ అయితే ఆహా సూపర్గా ఉంది. నా నెక్స్ట్ బ్లాగ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, అందులో వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్.